తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం హసనపాద గ్రామంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వారి కుమారులతో ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి తినిపించారు. సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో శెట్టి బలిజ సామాజిక వర్గంలో అత్యున్నత పదవులు అలంకరించి తనదైన మార్కును చూపించిన వ్యక్తి పిల్లి సుభాష్ చంద్రబోస్ అని వారి జీవితంలో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. सीना का चाप तीन చిరునామాగా ప్రత్యేకించి తూర్పు గోదావరి జిల్లాలో శిట్టిబజ్జి సామాజిక వర్గంలో అత్యున్నతమైనటువంటి పదవులను అలంకరించి ఎన్ని పదవులు చేసినా తనదైనటువంటి మార్కును నిరూపించినటువంటి పెద్దలు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జన్మదినం. మా అందరికీ వారి ఆదర్శప్రాయులు. వారు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆ భగవంతుడు వారికి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి గారు అంటే మొట్టమొదటి సిటిబజి సామాజిక వర్గ ఉప ముఖ్యమంత్రి అయిన రెవెన్యూ శాఖ నిర్మించారు. ఇంకొక అడుగు ముందుకు వేసి నేటి వరకు సిటిబజి సామాజిక వర్గంలో పార్లమెంట్లో వాణి వినిపించినటువంటి నాయకులు లేరు. అంటే వారు వారికి ఉన్నటువంటి నీతి నిజాయితీ నిబద్ధత విశ్వసనీయత ఈ పదాలన్నిటికీ అర్థం శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. భారతదేశ రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి సభ రాజ్యసభ. ఆ రాజ్యసభలో మా వాణిని వినిపించేటువంటి ఒక మహత్తర అవకాశం వారికి దక్కింది. అంటే సమకాలీన రాజకీయాల్లో రాజకీయాల్లోకి వచ్చే ప్రతి వ్యక్తి ప్రత్యేకించి ఈ సామాజిక వర్గ నాయకుల్ని ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలన్నప్పుడు మొట్టమొదటిగా కనిపించేటువంటి వారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. వారు